ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే రైతు రుణమాఫీ పైన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. రెండు విడతల్లో రుణమాఫీ చెల్లింపులు మీకైతే ఉంటాయి. 2018 డిసెంబర్ 11 నాటికి ఆయా జాతీయ గ్రామీణ సహకార బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన వారికి మాత్రమే రైతు రుణమాఫీ పథకం వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా చిన్న సన్నకారు రైతులకు విడతల్లో, మిగతా రైతులందరికీ 2 విడతల్లో ప్రభుత్వం రుణాలు పంపి చేయాలని డిసైడ్ చేసింది. దాదాపు 24,000 కోట్లు విడుదలకి సిద్ధమైతే అయ్యింది. ఇక టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, మీరు కానీ రైతుల ఈ రుణమాఫీ కోసం వెయిట్ చేస్తుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఎందుకు ఆలస్యం? ఒక్క లైక్ ఇండి, మీరు ఇచ్చే ఒక లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మీరు ఎప్పుడు మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. గడిచిన 2 ఇయర్స్ నుండి రుణమాఫీ ఎప్పుడు అవుతుంది అని చెప్పి చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ రీసెంట్గా 25,000 రూపీస్ వరకు రుణమాఫీ చేయడం అనేది జరిగింది. బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ చేయకుండా, అంటే ఇంతకు ముందులాగా, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయినా 1,00,000 రూపీస్ వరకు రుణమాఫీ అనేది చెక్కులు నేరుగా ఇంటికి వచ్చేటట్టు ప్రభుత్వం ఏదైతే ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే కేసీఆర్ గవర్నమెంట్ ఈ రైతు రుణమాఫీ అరులు 35 లక్షల వరకు అయితే గుర్తించడం జరిగింది. అండ్ ఈ ఆర్థిక సంవత్సరానికి దీని పరంగా 24,000 కోట్లు అయితే అవసరమైతే ఉంటుంది రుణాలను మాఫీ చేయడానికి. ఇప్పటికే బ్యాంకుల నుండి జాబితా తెచ్చి అంచనా కూడా వేసింది ఆర్థిక శాఖ. అంచనా వేసి సీఎం ఆఫీస్కి పంపించడం జరిగింది. కేసీఆర్ గారు ఇంకొన్ని డిస్ట్రిక్ట్స్ని ఇంకా అన్ని కన్సిడర్ చేసి పరిశీలించి తర్వాత మనకి దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది చేయబోతున్నారు. 2018లో ఎన్నికల ముందు అనౌన్స్ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ లోపల ఎవరైతే నేషనల్ ఈ సహకార గ్రామీణ బ్యాంక్ నుండి పంట రుణాలు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే వర్తీ చేయడట్టు వీళ్ళైతే చూస్తున్నారు. 2019 బడ్జెట్లో కూడా రైతు రుణమాఫీ కింద 6,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు అనేవి విడుదలైతే కాలేదు. అందువల్ల మనకి ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలా లేదా అని చెప్పి ఆపేశారు. కాకపోతే కేసీఆర్ గారు ఎన్నికల్లో ఇచ్చిన మాటల పరంగా ఆయన మాట నిలబెట్టుకుంటాడని చెప్పి మనకి ఏంటంటే అనౌన్స్ చేశారు. కాకపోతే ఈ ప్రాసెస్ కొంచెం అయితే లేట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు వాళ్ళ వడ్డీ అనేది మనకైతే ఒక పక్క పెరిగిపోతూ అయితే వస్తుంది. వడ్డీని మీరైతే కొంచెం కట్టుకోగలిగే స్టేజ్లో ఉంటే తప్పకుండా కట్టుకోండి అని చెప్తున్నారు. అండ్ 1 లక్ష వరకు ఖచ్చితంగా రుణమాఫీ అయితే అవుతుందని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత 16,000 కోట్లు రిలీజ్ చేశారు. అంటే అప్పుడు 4 విడతల్లో రుణాలు అనేవి మాఫీ అయితే చేశారు ఫస్ట్ టైం గెలిచిన దాని తర్వాత. అండ్ 2020 నుండి 21 ఇయర్ ఏదైతే ఉందో, అంటే ఈ ఇయర్లో ఆల్రెడీ 25,000 రూపాయలు రుణమాఫీ అయింది కదా, ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అనేది మీకు 2 విడతలు అయితే కానుంది. అంటే 2014లో మనకి 4 విడతలు అయితే చేశారు, కానీ ఈసారి మీకు 2 విడతల్లో రుణమాఫీ అనేది చేస్తారు. మొదటిగా చిన్న సన్నకారు రైతులు ఈ స్కీమ్కి అయితే, అంటే వీళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. దీని తర్వాత మిగిలిన రైతులను అయితే కన్సిడర్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్క రైతుకి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అనేది అవుతుంది. 2 విడతలు వీళ్ళైతే చేయాలని డిసైడ్ చేస్తున్నారు. ప్లానింగ్ అనేది మొత్తం జరుగుతుంది. అరువుల లిస్టు అన్ని కూడా తీసుకొని కంప్లీట్ చేశారు. గవర్నమెంట్ అనేది 2020 నుండి 2021 ఈ సంవత్సరం చివరి లోపల ఈ చెక్స్ ప్రాసెస్ అనేవి, అంటే చెక్లు ఇచ్చే పంపిణీ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. మొదటిగా చిన్న సన్నకారు రైతులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ పరంగా 2021, అంటే ఈ సంవత్సరం చివరి లోపల ప్రతి ఒక్క రైతుకి మాక్సిమం రుణమాఫీ అనేది జరుగుతుంది. అది కూడా 2 విడతల మీకైతే రుణమాఫీ జరుగుతుంది. సో ఇదండి రైతు రుణమాఫీ పైన వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ మనకి ఎవరైతే ఫస్ట్ విడత 25,000 రూపాయలు మీకు ఇంకా రుణమాఫీ అనేది జరగలేదో, మీరు మీ సహకార బ్యాంకులకు వెళ్ళి మీరు మొదటిగా మీ ఇంట్రెస్ట్, అంటే మీరైతే కొంచెం క్లియర్ అయితే చేసుకొని, అంటే ఇంట్రెస్ట్ క్లియర్ చేసి మీరు రెన్యువల్ చేసుకోవాలి. దాని ద్వారా మీకు 25,000 రూపాయల వరకు రుణమాఫీ అయితే అయిపోతుంది. సో ఇంకా చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అండ్ 1,00,000 రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాల కోసం ఎదురు చూస్తున్నారో మీరు సహకార బ్యాంక్స్లో ఇంకా మీరు రెన్యువల్ చేసుకోకపోతే తప్పకుండా రెన్యువల్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. మీకైతే రుణమాఫీ తప్పకుండా అయితే అవుతుంది. సో ఇదండి రైతు రుణమాఫీ పని వచ్చిన పెద్ద గుడ్ న్యూస్. ఇవన్నీ వెంటనే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారు అంతమంది షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు తెలిసి వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే ఇలాంటి జెన్యున్ ట్రస్టెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్.